తాడేపల్లిలో వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. తిరిగారు మంచిదే, ఒక విఫల ప్రయత్నం చేశారు మీరు, తిరిగితే ఏమైంది? మొత్తం బయటికి రావాలంటున్నా, రాష్ట్ర రాజకీయంగా చర్చ జరగాలి. ఇవాళ ఎందుకు జరిగింది అమరావతిలో ఇంత ఘోరమైనటువంటి విషయాలు? ఇవన్నీ కూడా బయటకు రావాల్సినటువంటి సమయం ఇవాళ వచ్చింది, దానికి అవకాశం మీరు కల్పించారు. చాలా సంతోషం, మనందరికీ చాలా సంతోషం మీరు జరగడం. అయితే ఏంటి మీరు తిరిగి సాధించింది? అమరావతిని నిర్మించండి. ఏం మధులు ఇది అమరావతిని ఎలా నిర్మించాలో నీకే తెలుసా? అమరావతిని ఏ విధంగా నిర్మించాలో, ఏ విధంగా చేయాలో చాలా స్పష్టమైనటువంటి అవగాహన మాకున్నది, మా నిపుణుల కమిటీ పరిశీలిస్తున్నది. నువ్వు చేసినటువంటి అన్యాయ అక్రమాలు బయటకు తీసేటటువంటి ప్రయత్నం జరుగుతా ఉన్నది. అమరావతిలో ఎన్ని గొర్రాలు చూశారండి మీరు? చెప్తున్నాడు, ఒక్క డిస్ప్యూట్ కూడా లేదంట అమరావతిలో. ఏముంది ఆ మధ్యన నాకు బాగా తెలుసు, చెరుకు తోటలు, అరటి తోటలు తగలబెట్టారు. తగలబెట్టినప్పుడు మీ మంత్రివర్గ సభ్యులందరూ ఆ రోజున బయటకు వచ్చి ఏమన్నారు మర్చిపోయారా? కడప నుంచి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి తాగేదారులు వచ్చారు, ఎన్ని తగలబెట్టారున్నారు, ఏం చేశారు? ఆ కేసుని అడుగుతా ఉన్నా. ఆ కేసులో ముద్దాయిని పట్టుకున్నారా? మా సురేష్ని ఎంపీని తీసుకెళ్లి నిర్బంధించి ఆయన నిరాశ చేశారు అప్పుడు. ఆ రోజున మర్చిపోయారు అప్పుడే మీరు. ఎన్ని కేసులు పెట్టారు రైతుల మీద మీరు? అనేకమైన కేసులు పెట్టి బెదిరించి లాఠీలతో కొట్టి అన్ని గందరగోళాలు చేసి మీరు పూలింగ్ పూలింగ్ అని పేరుతో పూలింగ్ పెట్టకపోతే, పూలింగ్ ఇవ్వకపోతే మీ మీద కేసులు పెడతామని పోలీసులు పంపించారు, అధికారులు పంపించారు, బెదిరించారు. కొంతమంది కోర్టులకు కూడా వెళ్ళారు మీరేమో అని. మీరు పూలింగ్ పేరుతో బెదిరించి అనేక అక్రమాలు అన్యాయాలు చేసి మీరు పూలింగ్ విధానాల్లోకి జనాన్ని అందరూ తీసుకురావడం కోసం ప్రయత్నం చేశారు. గత్యంతరం లేక భయపడి మీకు ఫలాలు ఇచ్చారు తప్ప గౌరవం ఎవరైనా ఇచ్చారండి? ఎస్సీ అసైన్మెంట్ భూములు ఉంటే అవి మీ వారి చేత కొనిపించి వాళ్ళకు స్థలాలు కేటాయించినటువంటి వైన నేను అడుగుతా ఉన్నా ఇవాళ. నిన్నేదో చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, లాఠీ చూపించారు, పెద్ద లాఠీ, లాఠీ చూపించి ఈ లాఠీ మా మీద ఇచ్చినారు, దీనికి గౌతమ్ గారు సమాధానం చెప్పాలి, ఐజీ గారు సమాధానం చెప్పాలి, డీజీపీ సమాధానం చెప్పాలి. లాఠీ ఒకటి వేసినారా మీ మీద? చెప్పు కూడా వేసినారు విన్నాం, రాయి కూడా వేసినారు విన్నాం, మరి చెప్పు దొరకలేదు మీకు. చెప్పు చూపించి ఇది బాటా కంపెనీ, బాటా కంపెనీ వారు సమాధానం చెప్పాలి, ఈ రాయి రాయి పలానాడివి, ఈ రాయి వారు సమాధానం చెప్పాలి. ఏమిటిది నాకు అర్థం కాలేదు. మీ మీద ఎంత చెడు అభిప్రాయం ఉన్నదో నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. రాజధాని మేము నిర్మించాము, అద్భుతంగా చేశామని చెప్పినటువంటి రాజధానిలోనే తుక్కు తుక్కుగా మిమ్మల్ని ఓడించారు. ఇంకా మీ జ్ఞానోదయం కాలేదా చంద్రబాబు నాయుడు గారు? రాజధాని పక్కనే ఉన్నటువంటి మల్లగిరిలో మీ అబ్బాయి, మీ ఆశాజ్యోతి, మీ రాజకీయ భవిష్యత్తు తుక్కు తుక్కుగా ఓడించారే. అంత గౌరవం ఉంది మీ మీద, అంత ప్రేముంది మీ మీద. మీరు హెరాస్ చేశారు, మీ అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి రైతుల్ని, రియల్ ఎస్టేట్ పీపుల్ని అందరినీ హెరాస్ చేశారు. కాబట్టి మీరు వస్తున్నప్పుడు వాళ్ళు నిరసన చెప్పే కార్యక్రమం, దానిలో ఎవరో తుంటరి వాళ్ళు రాళ్ళు వేసి ఉండొచ్చు, చెప్పులు వేసి ఉండొచ్చు, ఒకటో రెండు జరిగాయి. అది మేము రైతు ఎవరాలా? నూటికి నూరు పాళ్ళు తప్పు వారి మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదే ఉన్నది. అయ్యే ఈ నిరసనలు ఎప్పుడు చెప్పారు మహానుభావ చంద్రసారు? మీరు ప్రధానమంత్రి వస్తుంటే మీ పార్టీ పిలిపించి నిరసన చెప్పారే? నల్లజెండాలు తీసుకు వెళ్ళిపోయారే ప్రధానమంత్రి వస్తుంటే? మళ్ళా వెళ్ళి ప్రధానమంత్రికి ఏమో ఇవాళ ప్రధానమంత్రి గారి మీద ప్రేమాభిమానాలు పెరిగిపోయాయి. అక్కడ 35 నదుల మట్టి నీళ్లు తీసుకొచ్చారట, 13,000 పంచాయతీల మట్టి తీసుకొచ్చారట, అవన్నీ పోశారు. అరే ఎంత విధి, ఎంత విచిత్రమైనది, ఎంత విచిత్రమైనది. 40 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారిని చూస్తున్నాం, కాంగ్రెస్ లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని. మా మామ ఎన్టీ రామారావు మీద కూడా పోటీ చేస్తానని ప్రజల పాలు పలికినటువంటి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళా తెలుగుదేశంలో ప్రవేశించి
కర్ణాటక పరిషత్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని, రెవెన్యూ మంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని, ఎన్టీ రామారావుని దించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారిని 40 సంవత్సరాల నుంచి నేను పరిశీలిస్తూనే ఉన్నా. అరే మట్టి దగ్గర, నీటి దగ్గర, మోడీ గారు రాయి వేసిన దగ్గర సాష్టాంగ నమస్కారం పడ్డారు. మీరు ఇప్పుడన్నా పడ్డారా? ఇది ఎంత విచిత్రమైనది, ఎంత విచిత్రమైనది, సాష్టాంగ నమస్కారం పెట్టారు. ఎందుకు పెట్టారైనా అది అర్థం కాలేదు. మీరు నువ్వు చేసినటువంటి పాపాలన్నీ పరిష్కారం అవ్వాలని పెట్టావా, లేక మోడీ గారి మీద ప్రేమ ఉండి పెట్టావా, లేక అమరావతి మీద దోచుకున్నది దోచుకున్నానో సంపాదించుకున్నామని ప్రేమతో పెట్టావా, ఎందుకు పెట్టావా నాకు అర్థం కాలేదు. సాష్టాంగ నమస్కారం పడ్డావు. ఎప్పుడు వల్ల ఇంతవరకు అసలు ఉంగి దండం పెట్టింది లేదు. మొన్న పార్లమెంట్ లో చూసాం, పార్లమెంట్కి వెళ్ళినప్పుడు అలా ఉంగి ఫోన్ ఇచ్చాడు. మొత్తానికి ఎవరో మంచి డైరెక్టరే మీకు దొరికినట్టున్నాడు, బాగా డైరెక్ట్ చేస్తున్నాడు ఫోటోల కోసమును సీన్ల కోసమును. అద్భుతంగా వంగారు పార్లమెంట్ దగ్గర. ఇవాళ సాష్టాంగ నమస్కారం పెట్టారు. నువ్వు వంగినా సాష్టాంగ నమస్కారం పెట్టినా ఎన్ని చేసినా ప్రజలు నిన్ను నమ్మరు. దాకా నమ్మరు గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. ఈ కాడికి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదలటం తప్ప రెండో మార్గమే లేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ మీరు ప్రయత్నం చేస్తున్నారు. అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు, ఏమిటి ఎన్ని గేదెలు వేస్తున్నాయి, దూడలు వేస్తున్నాయి, పందులు వేస్తున్నాయి, ఏమిటి నా రాజధానం అయిపోయింది? ఎవరయ్యా ఈ ఆవులు మేయటానికి, దున్నలు మేయటానికి, దూడలు మేయటానికి ఎవరు కారణం? నువ్వు 34,000 ఎకరాలు రైతుల దగ్గర నుంచి త్యాగం చేసి తీసుకున్నాడు. త్యాగం చేసి తీసుకోలే. నువ్వు తుపాకులు పెడితేను, లాఠీలు పెడితేను, భయపడి ఇచ్చారు. వారికి అసలు ప్లాట్లు ఇచ్చావా? పేపర్ మీద ప్లాట్లు ఇచ్చావు తప్ప మామూలు మీద ఎప్పుడన్నా పేపర్ ప్లాట్లు చూసుకునేటువంటి భాగ్యమే లేదే వాళ్ళకి. ఎంత మోసం చేశావు నువ్వు? సింగపూర్, మలేషియా, చైనా, హాంకాంగ్, అరే అలాంటి రాజధాని నిర్మిస్తానని ప్రగల్భాలు పలికావే. సింగపూర్ లేదు, చైనా లేదు, హాంకాంగ్ లేదు. ఏ దేశం ఉన్నా వెళ్ళు, ఆ దేశం వెళ్ళి రాగానే ఆ దేశాన్ని చూసి వచ్చి ఆ దేశం లాగా చేస్తానని ప్రగల్భాలు పలికేవారు. మన రాజధానిలో ఏం నిర్మించావు నువ్వు? అన్ని తాత్కాలికమైనవి నిర్మించినటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లోకి నువ్వు వెళ్ళావు. ఎంత బాధంటే 5 సంవచ్రాల్లో నువ్వు ఖర్చు పెట్టింది ఎంత? చంద్రబాబు నాయుడు గారు అంటే 5,800 కోట్ల రూపాయలు. దీని ఎంత దుబారా ఉంది తెలుసా మీకు? చాలా చిత్రమైనటువంటిది. ఒక కిలోమీటర్ సీడ్ యాక్సెస్ రోడ్డు లో కిలోమీటర్ నిర్మించడానికి రోడ్డు 42 కోట్ల రూపాయల. ఎక్కడన్నా ఉందండి ఇది? ప్రపంచంలో ఎక్కడే ఉన్నది? 42 కోట్ల రూపాయలు. జాతీయ రహదారులు నిర్మిస్తే 15 కోట్లు అవుతాయి. వాళ్ళని నువ్వు బాగా పగటబందీగా చేసావనుకో, ఒక 20 కోట్లు అవుతాయి. 42 కోట్ల రూపాయలు కిలోమీటర్ నువ్వు ఖర్చు పెట్టావంటే ఎవరి సొమ్మ అది? నాకు అర్థం కాలేదు. దూబరా ఖర్చు చేయటం, ఆ కాంట్రాక్టు నుంచి 10 కోట్లు కాజేయటం. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు చేశావు. అసలు నువ్వు బిల్డింగ్ కట్టడానికి ఎంత ఇస్తారండి స్క్వేర్ ఫీట్ కి? మనం మా కట్టుకుంటే 15,000 2,000 రూపాయలతో స్క్వేర్ ఫీట్ అవుతుంది. కానీ చాలా పగటబందీగా నీ టెక్నాలజీతో కట్టావనుకున్నావు. 6,000 నుంచి 11,000 రూపాయలు ఇచ్చావే, ఏమిటి అన్నీ? దూబరా 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 అదే సొమ్మంతా అదే సాయం చెబుతారే ఆ పాలుగా నువ్వు ఖర్చు పెట్టేశావు. ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నావు, నక్కల పాలు చేస్తున్నావు, కుక్కల పాలు చేస్తున్నావు. దీన్ని అరికట్టడమే మా ధ్యేయమని మనం చేస్తున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్పష్టమైనటువంటి పరిపాలన, స్వచ్ఛమైన పరిపాలన, అవినీతి రహితమైన పరిపాలన అందించాలనే క్రమంతో మేము పనిచేస్తుంటే ఇవాళ ఓ గౌగేదలు పెడుతున్నావు, గుండెలు బాదుకుంటున్నావు. అమ్మో అమరావతి, అమ్మో అమరావతి. మా వాళ్ళు కూడా నన్ను అడిగారు, చంద్రబాబు నాయుడు గారు నేను సూటిగా అడుగుతావన్న సమాధానం చెప్పు, నీకు ధైర్యం ఉంటే. నువ్వు చాలా ఎక్స్పీరియన్స్ అంటున్నారు కదా, చెప్పు సమాధానం. అమరావతి మీద నీకు అంత ప్రేమ ఉంటే, అమరావతి నిర్మాణం మీద నీకు అంత ఆకాంక్ష ఉంటే ఎందుకు ఇల్లు కట్టుకోలేదు? ఎవరు అద్దెంట్లో ఎందుకుంటున్నావు? అది అక్రమమైనటువంటి ఇంట్లో ఎందుకుంటున్నావు? ఇల్లు కట్టుకోలేకపోతున్నావా? అసలు నీకు ప్రేమ ఉందా అమరావతి మీద? కట్టేసి డబ్బులు కాజేసుకుని పోరాడాలి అనేటువంటి పద్ధతి తప్ప ఎందుకు సొంత ఇంటి నిర్మాణాన్ని ఇక్కడ చేపట్టలేదు? నువ్వు నీ కుమారుడు ఎందుకు ఇక్కడ నివసించడం లేదని అడుగుతా ఉన్నా. ఓటు అయితే ఇక్కడ కావాలి, ఇల్లేమో హైదరాబాద్లో కావాలి, ఇక్కడ మాత్రం ఇల్లు కట్టుకోవు.
ఆ లింగమన్న రమేష్ కట్టిన ఇల్లు గెస్ట్ హౌస్ అది కూడా అక్రమంగా కరగట్టుకు దిగువ భాగంలో నది ఒడ్డిన కట్టినటువంటి ఒక అక్రమ నిర్మాణంలో ఉండి అమరావతి గురించి ప్రశ్నించేటటువంటి నైతిక హక్కు నారా చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఇల్లు కట్టుకో, సొంత ఇంట్లో ఉండు, అప్పుడు అమరావతి గురించి మాట్లాడు తప్ప అమరావతి గురించి మాట్లాడేటటువంటి నైతికమైన హక్కు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రికి లేదుగాక లేదు. ఇల్లే కట్టుకోలేని వాడు ఇంకా అమరావతి ఉందా? నాకు అర్థం కాలేదు. ఇల్లు కట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నామంటే ఏమిటి నీ మనస్తత్వం ఏమిటి అని అడుగుతా ఉన్నా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు కట్టుకునేటటువంటి శక్తి ఉన్నప్పటికీ కూడా కట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావంటే ఒక దుర్బుద్ధితో నువ్వు ఉన్నావనే విషయాన్ని ప్రజలకు అర్థమవుతా ఉన్నది. అదే అంటే అంటున్నాడు భోజనాలు పెట్టంట కిరా రైడు తీసుకొచ్చి రాయించారంట. నాకు అర్థం కదా, ఒక చెప్పు ఒక రాయి వేయటానికి కిరాయిలు కావాలా? ఎవడో కడుపు మండి వేశాడు. నువ్వు దుర్మార్గమైన పరిపాలన, రాజధానిలో నువ్వు ఎంతో మందిని హెరాస్ చేశావు. అప్పుడు నాకు బాగా గుర్తు రాజధానిలో అరికి తోట తగలడినప్పుడు, ఆ చెరుకు తోట తగలడినప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే అప్పుడు హెచ్డి రామకృష్ణ గారు అర్బన్ రూరల్ ఎస్పీగా ఉన్నాడు, ఇంకొక ఆయనేమో సురేష్ కుమారు రమేష్ కుమారు ఆయన అర్బన్ ఎస్పీగా ఉన్న ఇద్దరిని వితిన్ 6 మంత్స్ మార్చేశారు. ఎందుకంటే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్ట్రిక్ట్ గా చేస్తున్నారు. చేస్తే ఈ తగలేసిన వాళ్ళు కూడా తెలుగుదేశం కార్యకర్తలేని బయటపడుతుందని భయంతో వదిలేశావు. ఇలాంటి దుర్మార్గమైనటువంటి పనులు అమరావతిలో నువ్వు చేశావు కాబట్టి ఎవడో కడుపు మంది వాడు రాయేశాడు, చెప్పేశాడు, ఒక కర్రసిరాడు. ఆ కర్రేమో ఐజీ గారు కర్ర, డీజీపీ గారు కర్ర, ఆయన సమాధానం చెప్పాలనేటువంటి పద్ధతుల్లో మతి తక్కువగా మాట్లాడుతున్నారు. సరైనటువంటి విధానం కాదు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు గమనించవలసింది ఏంటంటే ఏదో గందరగోళం చేసి అవజరి చేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద బురదలాలనుకుంటే మాత్రం అది జరగదు. ఆకాశం మీద ఉమ్ము వేస్తే నారా చంద్రబాబు నాయుడు గారు మీ ముఖం మీదే పడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఒక స్పష్టమైన పరిపాలన, స్వచ్ఛమైన పరిపాలన, దుబారా లేని పరిపాలన, అవినీతి లేని పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు అందించడానికి చిత్తశుద్ధితో కంకణం కట్టుకొని ముందుకు వెళుతున్నప్పుడు జరిగేటటువంటి కొన్ని ఇబ్బందులు ఏమైనా ఉంటే వాటిని అధిగమిస్తాము తప్ప నీ వృత ముప్పులకు భయపడేటటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు. నువ్వు ఎన్ని పర్యటన చేసినా ఏమి ఉపయోగం లేదు. ముందు నీ బుద్ధి మార్చుకొని స్పష్టంగా స్వచ్ఛంగా ఉండేటటువంటి పరిపాలన చేయవలసినటువంటి బాధ్యత నీకున్నదని ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారికి గుర్తు చేస్తూ ఉన్నాను. ఇంకా తొందరపడితే ఎలాగా, తొందరపడితే ఎలాగా ఉంది, ముందుంది ముసళ్ళ పండుగ. అదే చంద్రబాబు నాయుడు గారి మీద ఆ మధ్యన ఏదో 15 సంవత్సరాల క్రితం ఒక కేసు వేస్తే డిస్ప్రపోర్షనేట్ ఆఫ్ అసెట్స్ కింద స్టే తెచ్చుకుని మొన్న స్టే తొడిగిపోతే విచారణ జరుగుతుంది కదా, తొందరపడితే ఎలాగా. ఒకటి వాస్తవం లేదు, దొరికేదాకా ఆయన దొరే, దొరికిన తర్వాత దొంగ అవుతాడు. జరిగినవన్నీ కూడా రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు జరిగినటువంటి పరిపాలనా విధానాల్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ బయటకు వస్తాయి, తొందరపడి ఉపయోగం లేదు. నిన్న జరిగిన దాడి గురించి సీఎం మాట్లాడాలని దేవుని నిమ్మంటాడా? అట్లాగే అట్లాగే నిన్న జరిగిన దాడి ఏంది, ఏం జరిగింది దాడి? దాడి ఏం జరిగినట్లేదే, ఏదో ఒక చెప్పు ఎగిరి అలా పడింది. చంద్రబాబు నాయుడు గారు ఎగిరి లాఠీ దొరికింది, దానికేవో డీజీపీ సమాధానం చెప్పాలని చెప్పాడు. పద్యానికి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడవలసిన అవసరమే లేదు. ఉమా మాట్లాడుతున్నారుగా, ఉమా గారికి తప్పనిసరిగా మన నానిగారు సమాధానం చెప్తారు. చంద్రబాబు నాయుడు గారికి మేమే సమాధానం చెప్తాం. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడవలసిన అవసరం, జగన్మోహన్ రెడ్డి గారు తన వర్క్లో తాను ఉన్నారు, ఈ రాష్ట్ర పరిపాలన మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు. ఈ పిచ్చి పిచ్చి వాదులు వాళ్ళందరికీ సమాధానం చెప్పవలసినటువంటి అవసరం లేనే లేదు. ఉమా గారి డిమాండ్ జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలనే ఆ డిమాండ్ మానుకుని చంద్రబాబును సరిచేసే విధానం ఏదో ఆలోచించుకుని చెప్తూ ఉన్నా. ఇంకా చంద్రబాబు ఏంటండి, అవునవును అంతకుముందు ఒక ఆయన పంపించాడు
కేంద్ర ప్రభుత్వానికి రిపోర్ట్ చేయడానికి ఈకే కేంద్రం రిపోర్ట్ చేసుకున్నారు. ఎవరు గారు ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారు వెళ్లి రాజధాని నిర్మాణం మీద జరుగుతున్నటువంటి ఆలస్యం గురించి మోడీ గారికి సాష్టాంగ నమస్కారం మరి చెప్పమనండి, మేము సమాధానం చెప్పుకుంటాం. జరుగుతున్నటువంటి విషయాల మీద మాకు స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నది, రాజధాని మీద మాకు స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నది. రాజధాని గురించి భయపడే వారు ఎవరైనా ఉంటే వారు రాయసీ జగ మన చంద్రబాబు నాయుడు గారి బిరామీలు తప్ప, అన్యాయంగా అక్రమంగా పొలాలు కొనుక్కున్న వారు తప్ప రైతులు బాధపడవలసినటువంటి అవసరం లేదు. ఇది మాత్రం చాలా స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మేము చెప్తున్నాం, ప్రభుత్వం నుంచి కూడా మేము చెప్తున్నాం. తొందరలోనే అన్ని రాజకీయ పార్టీని సమావేశపరుస్తానని చంద్రబాబు నాయుడు గారు అన్నారా? పెట్టమండి, ఎవరు కలిసి వస్తారో చూద్దాం. ఆయన నమ్మి కుక్క తోక పట్టుకొని ఎవరు గోదావరి ఇద్దుతారో తోచుకోమండి, మాకేం అభ్యంతరం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పరిపాలన చేశారు, ఒక దుష్ట సాంప్రదాయాలతో పరిపాలన చేశారు, అన్యాయంగా పరిపాలన చేశారు, అక్రమంగా పరిపాలన చేశారు, దౌర్భాగ్యంగా పరిపాలన చేశారు అని నేను చెప్పడం కాదు, రిజల్ట్స్ చాలా స్పష్టంగా చెబుతున్నాయి. దాని ప్రకారం చంద్రబాబు నాయుడు గారు మాట నమ్మి కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదే వాళ్ళు ఎవరు ఉంటే వెళ్ళవచ్చని మాకేం అభ్యంతరం లేదు. మేము మాత్రం మరొక్కసారి చెబుతున్నాం, స్పష్టమైన స్వచ్ఛమైన పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు అందించడానికి ముందుకు వెళుతున్నారు. వేరే కూడా ఇలాంటి పర్యటనలకు లేకపోతే ఇలాంటి దీక్షలకు భయపడే ప్రశ్నే లేదు. మేము చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం, చిత్తశుద్ధే మా ప్రజలు అర్థం చేసుకుంటారు. ఇంకా రైట్, థ్యాంక్ యూ. For more updates, please subscribe 99 TV Telugu.